ఈరోజు వెనస్డే అంటే బుధవారం. Yes. స్టార్ట్ చేసేద్దామా? Yeah. Let's start. Sai Saira. నా సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు పంచ్ ప్రసాద్ అండ్ లహరి. Let's welcome them. నా సైడ్ నుంచి వచ్చేస్తున్నారు శరాడ్ రిత్విక అండ్ కుట్ల భాస్కర్. మీరు పెళ్లి చూపులకు ఫోటోలు పంపిస్తారు చూసావా? మీకు నిజంగా ఆడవాళ్ళందరికీ సవాల్ చేస్తున్నా, మీకు ధైర్యం ఉంటే ఆధార్ కార్డు ఫోటో పంపించు. ఆ ఫోటోలో చూసి పెళ్లి చేసుకుంటేనే కరెక్ట్ పెళ్లి. పర్ఫ్యూమ్ స్మెల్ చూసి అమ్మాయి ఇంకా స్నానం చేసింది అనుకుంటే నువ్వు ఎదగాలని అనిపిస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? స్నానాలు చేయరు, ఓన్లీ మేకప్ వేసుకుని వస్తారని. కరెక్టే కదన్నా? నా బాయ్ ఫ్రెండ్ ని థియేటర్ లో కార్నర్ సీట్స్ బుక్ చేయమంటే వద్దు వద్దు దోమలు ఉంటాయ. ఎన్నిసార్లు అలా వెళ్ళావు? ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్దాం అనుకుంటున్నా. కార్నర్ సీట్ నుంచి బాగా కనిపిస్తుంది కదా. కార్నర్ సీట్ లో ఏం చేస్తావు చెప్పు. మీరు ఏం చేస్తారో నేను అదే చేస్తా. చుంచు మోహన్ సినిమా చూస్తామని చెప్తుంది. ఆయన రాసలీలా సినిమా చూస్తాడు. మా ఫ్రెండ్ మందులో తమ్సా కోసుకుని అనేప్పుడు ఇంకా ఎదగాల. కాదురా, దగ్గు మందులో తమ్సప్ ఇలా కలుపుకో. మా ఫ్రెండ్ శోభన గదిలో ఏం చేయాలని అడిగినప్పుడు నువ్వు ఇంకా ఎదగాలరా అని చెప్తాను. అవును, కరెక్టేగా. మా ఫ్రెండ్ వచ్చి నాకు ముగ్గురు పిల్లలు అన్నప్పుడు నువ్వు ఇంకా ఎదగాలరా, ఇంకా చాలా మందిని కన్నాడు. ఎదిగాడు కాబట్టి ముగ్గురు కన్నాడు, ఇంకా ఎదిగితే ఎంత మందిని కంటాడు. మా ఫ్రెండ్ గానికి మల్లెపూలు వాసన నచ్చినప్పుడు నువ్వు ఇంకా ఎదగాలరా అని అనిపిస్తుంది. అప్పుడు రోజా పూలు పెట్టుకుని. మా ఫ్రెండ్స్ అందరం కలిసి సిట్టింగ్ చేసేటప్పుడు బీర్ మూత తీయడానికే రాకపోతే నువ్వు ఇంకా ఎదగాలరా అంట. చాలా చూసేసినట్టు. ఆవిడ చెప్పింది హోంవర్క్ సిట్టింగ్స్ లో బ్యాక్ తెరవడం. ఇంకెవరు? 20 ఏళ్ళు వచ్చినా గానీ పక్క జడుపుకుంటే ఆడు ఇంకా ఎదగాలరా అనిపిస్తుంది. నువ్వు అంటుంది భాస్కర్నా? భాస్కర్నా? అందుకే నీ కుట్లేశారు మొన్న. మా బాయ్ ఫ్రెండ్ ముద్దు ఎలా పెట్టాలి బేబీ అని అడిగినప్పుడు నువ్వు ఇంకా ఎదగాలరా అని అనిపిస్తుంది. అప్పుడు నువ్వు నేర్పిస్తావా? నేర్పిస్తా, నేర్పిస్తా. నా అందం చూసి బావా అంటే అన్నయ్య అంటే ఎదగాలేరా. నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా? నువ్వు వచ్చినప్పుడు రచనగా నేను కలిసావా? నాకు కెమిస్ట్రీ తెలుసు, డ్రగ్ హిస్టరీ తెలుసు, ఈ మిషన్ హిస్టరీ ఏంట్రా బాబు అన్నప్పుడు ఎదగాలనిపిస్తుంది. మిషన్ కుట్టేవాళ్ళు మిషన్ హిస్టరీ. మా ఫ్రెండ్ అమ్మాయిని ఎలా పడాలని అడిగితే ఇంకా ఎదగాలరా అనిపిస్తుంది. పడేయొద్దా అమ్మా, దెబ్బలు తగులుతాయి మళ్ళీ. వర్షిని యాంకరింగ్ చూసినప్పుడు అబ్బే ఇంకా ఎదగాలి అని. నేను మహానటిని, నేను ఆర్టిస్ట్ ని. తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. ఇంకా నా ఫ్రెండ్ ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు అమ్మాయి నువ్వు ఇంకా ఎదగాలంటే ఇంకా ముగ్గురిని మెయింటైన్ చేయాలి అని చెప్పి. చెప్పరా ప్రసాద్, హైట్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎదగాలనిపిస్తుంది. తూ నీ మొహం మీద కాగరెట్ అయ్యా. Yes, ma. Larry. నా ఫ్రెండ్ ఇప్పటికి పాలు తాగుతుంటే తను ఇంకా ఎదగాలి అని. ఏ పాలమ్మా, ఏ పాలమ్మా? ఎడ్సావులే విరిచొచ్చినాడు. Yes, Baskar.
భాస్కర్ చెప్పండి. అరే పొద్దు వర్షనికి పెళ్లిన తర్వాత వాళ్ళ ఆయన బయట పరిగెత్తుకుని వచ్చాడు. ఏంట్రా మా ఆవిడ ఏమైంది భయ అంటే, అరే లైట్ ఆప్తారంటే ఎందుకు ఆప్తారని అడుగుతుందిట్రా అని అడిగాడు అనుకో. ఇంత మైక్రా నాకేలా దొరికిందిరా అంటే అప్పుడు మనం అంటాం నువ్వు ఇంకా ఎదగాలి భయ్య. అప్పుడు కాదు భయ్య, ఈ ఆన్సర్ నువ్వు చెప్పలేదు చూడు, ఇప్పుడు ఇంకా ఎదగాలను. చెప్పు. నేను ఎగ్జామ్ బాగా రాసినప్పుడు టీచర్ నువ్వు ఇంకా చాలా పెరగాలమ్మా అన్నప్పుడు ఓకే అండ్ టీచర్ అంట. ఐటమ్ సాంగ్ చూసి గుడ్ జోక్ అనుకున్నప్పుడు వాడి ఇంక ఎదగాలి. పంచ్ పడగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి లెట్స్ స్టార్ట్ జోక్స్ వార్. నా సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు మా పంచ్ ప్రసాద్. నా సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు మా కుట్ల భాస్కర్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను బీబీతో సిటి కొట్టిన మామా మామా. మంది డాన్స్ షో కాదు కామెడీ షో వెళ్ళు. ఒక పెద్ద బట్టల షాప్, ఆ బట్టల షాప్ లో ఇద్దరిద్దరు పనులు ఉన్నారు, ఒకడు లోబో గాడు ఒకడు సుధాకర్. ఆ బట్టల షాప్ ఆయనకి ప్రాబ్లం ఏంటంటే షాప్ లో అన్ని బట్టలు ఉంటేనే అండర్వేర్లు మాయమైపోతున్నాయి, ఉన్నది ఇద్దరిద్దరు పనులు అండర్వేర్లు మాయమైపోతున్నాయి అని చెప్పేసి ఓనర్ గారికి డౌట్ వచ్చి ఒక సెక్యూరిటీని అరేంజ్ చేశారు. సెక్యూరిటీ విపరీతంగా చెక్ చేస్తున్నాడు, అండర్వేర్లు దొరకట్లేదు వీళ్ళిద్దరి దగ్గర. అయితే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇస్తే వాడు నెల రోజుల పాటు రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు ఎవరయ్యా ఈ అండర్వేర్లు అని వెతికిపోతున్నాడంటే ఈ సుధాకర్ గాడు లోబో గాడే పట్టుకుపోతున్నాడు. ఎలా పట్టుపోతారయ్యా రోజు సెక్యూరిటీలో చెక్ చేస్తున్నాం కదా అన్నారు. సార్ మీకు అర్థం కావట్లేదు, వాళ్ళు బట్టల షాప్ లోకి వచ్చినప్పుడు ఏమి వేసుకోకుండా వస్తున్నారు, వెళ్ళేటప్పుడు ఒక్కొక్క అండర్వేర్ పట్టుకుపోతున్నారు అన్నాడు. కాదురా జోక్ ఓపెనింగ్ లోనే జోక్ తెలిసిపోయింది, ఇంకా జోక్ ఎంత వద్దురా అది. నీకు అర్థం కాలేదా? అదే జోక్. అది అయితే అదే జోక్. బేసిక్ గా ఇలాంటి జోకులు ఉప్మా జోకులు నేను చెప్పను, మిమ్మల్ని పడి పడి నవ్విస్తాను, ఇది పక్కా రాసిస్తాను, రమ్మను కూడా ఇస్తాను. మనోడు భాస్కర్ నాకు ఫోన్ చేసి ప్రసాద్ భయ్య నాకు 10 లక్షలు కావాలి ప్లీజ్ అర్జెంట్ గా అన్నాడు. ఎందుకు ఇప్పుడు 10 లక్షలు అంటే మనం దగ్గరికి ఫాస్ట్ గా వచ్చి నైట్ నాకు ఒక కళ వచ్చింది 50,000 లాటరీ తగిలింది అని చెప్పి కళ వచ్చింది అంటే మరి ఏమైందంటే కళ నిజమైంది అంటే మంచిదే కదా పార్టీ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంకో కళ వచ్చింది అని ఏ కళ ₹100,000 లాటరీ తగిలింది కళ వచ్చింది అని చెప్తామని ఇంకా మంచిది కదా భయ్య పార్టీ చేసుకోవచ్చు కదా. ఏ నాకు 3వ కళ కూడా వచ్చింది అది నిజమవుద్దని భయం వేస్తుంది. ఏంటి 3వ కళ అంటే నాకు 10 లక్షలు పోయినట్టు నా దగ్గర కళ వచ్చింది అది నిజమవుద్దని భయం వేస్తుంది. అదే పోవాలి దగ్గర 10 లక్షలు ఉండాలి కదా, అందుకే కదా భయ్య నేను 10 లక్షలు అప్పడిగాను. ఒక గుడిలో దొంగతనం జరుగుతుంది, ఒకడు మాత్రం చూస్తూ ఉంటాడు. దొంగలు పడే టైంలో నగలు పట్టుకుపోతారు, దేవుడు హుండీ మొత్తాన్ని పట్టుకుపోతుంటారు. పోలీసు వాళ్ళు తర్వాత వచ్చి సీసీ కెమెరా చూస్తారు. మనకు అర్థం కావట్లేదు ఇంత పెద్ద దొంగతనం జరుగుతుంటే గుడిలో ఒక భక్తుడు ఉన్నాడు, కనీసం వాడు అరవలేదు చెయ్యలేదు ఏమి చేయలేదు సార్, అసలు వాడిని పిలిపించాను సార్ ఫస్ట్ అన్నారు. వాడిని పిలిచారు, గుడిలో దొంగతనం జరుగుతుంది, దేవుడి మెల్ల నగలు పట్టుకుపోతున్నారు, కనీసం దేవుడు ఆస్తులు కాపాడాలి, దేవుని కాపాడాలని బాధ్యత నీకు లేదురా అని అడిగాడు. ఇదే గుడిలో సంవత్సరం క్రితం నా పెళ్లి జరిగింది, అప్పుడు దేవుడు వచ్చి నన్ను కాపాడాడా? ఆ పెళ్లి ఫస్ట్ పిల్ల రెండో పిల్ల. ఒక రోజు చంటానికి ఈవెంట్ వచ్చింది అనమాట, భాస్కర్ ఫోన్ చేశాడు. చంటాన్ నీ ఫోటోలు అడుగుతున్నారు, ఒకసారి రెండు ఫోటోలు పెట్టానా? చంటాన్ అంటాడు నా వాట్సాప్ డిపి ఉంది చూడరా అనగానే, వాట్సాప్ డిపి ఉందనా, వైన్ షాప్ ఉంది అని. అవును రా వైన్ షాప్ సెటర్ చూడు లోపల కూర్చొని ఉంటాను నేను అంటాడు. లోపల ఇంత మంట రేపుతా అందని కదా. పైరుని ఫోన్ చేయండి మంట రేపుతుంది గార్పేస్తారు. దానికంటే ఇవే బాగున్నాయి కానీ. సాధారణంగా నేను ఒక రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నా. దొరికిపోయాడంట ఇవే తగ్గించుకుంటే మంచిది. గుర్తుపెట్టుకోండి రాముడికి ఒకటే విల్లు ఒకటే బాణం, భాస్కర్ కూడా అంతే. ఇది ఒకటే బాణం గానీ ఎక్కడ పడితే దిగిపోతూ ఉంటది. తుని మొహమ్మద్ కాగరెట్టయ్యా ఒకటే బాణం రిపీట్ గా కొడుతూ ఉంటాడు. ఆపితే నేను మొదలెడతారా? ఆ విల్లు తెగే నేను 3 గుట్లు పడ్డాయి. నేను ఒక రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నా, సుధాకర్ గారు వచ్చి ఎవడరా భాస్కర్ గారు లోపల వేసింది, ఎస్ఐ గారు అన్నారు మేమే వేసామన్నారు. వాడు ఏ చిన్న తప్పు చేశాడు ఆ మాత్రం దానికి లోపల వేస్తారా? ఏం తప్పు చేశాడు తెలుసా? తెలుసు, మా లవర్ ఒక గిఫ్ట్ అడిగింది. ఎలాంటి గిఫ్ట్ అడిగింది? డార్లింగ్ హ్యాపీ బర్త్డే అంటే భాస్కర్ నాకు ఒక గిఫ్ట్ కావాలి. బాబు కావాలా?
అరే ఎలాంటి గిఫ్ట్ అడిగింది భాస్కర్, ఆ గిఫ్ట్ ఎప్పుడు చూసినా నువ్వే గుర్తు రావాలి, అది ఎప్పుడు నా పక్కన ఉన్నా నువ్వే ఉన్నట్టు ఫీల్ అవ్వాలన్న, అందుకని చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చా. ఆమె నాకు లోపల వేస్తారా, మంచి బాబునిచ్చారు. దయచేసి జోకులు తెలిస్తే చెప్పొద్దు, నాకు తెలుసు, నేను చెప్తానా, కూర్చో. దయా అన్న పేరు ఉన్నవాడిని ఎవరన్నా చేసి చెప్పకండి. వర్షిని ఒక రోజు సికింద్రాబాద్ వెళ్ళడానికి ఉంది, కార్ రిపేర్ అయింది. కార్ రిపేర్ అయితే బస్సులో వెళ్ళాలని ఫిక్స్ అయింది అనమాట. చంట నటించి వెళ్తున్నాడు, నేను సికింద్రాబాద్ వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి అని అడిగింది. 105 ఎక్కండి అంది. అనగానే మనోడు వెళ్ళిపోయాడు ఆఫీస్ కి. ఆ సాయంత్రం వచ్చేసరికి ఆ వర్షిని ఆ బస్టాండ్ లో నుంచి ఉంది. ఏంటండి పొద్దున్న చెప్పి నా ముందే సికింద్రాబాద్ బస్సులు 10 ఇంకా వెళ్ళదండి మీరు అని అడిగాడు. మీరేం చెప్పారండి, 105 ఎక్కమన్నారు కదా, ఇప్పటికి 100 బస్సులు వెళ్ళి ఇంకో 5 బస్సులు వస్తే 5 బస్సు ఎక్కేస్తాను. కామెడీ చేయడం రాక తోడు తెచ్చుకున్న మా శరాడు పాటలతో మమ్మల్ని అలరిస్తాను అంటున్నాడు. లెట్స్ వెల్కమ్ శరాడ్ అండ్ రిత్విక. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టు పై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే, పిల్ల నా గుండెలో ఇల్లే కట్టేసి నావే. ఈరోజు నా డ్రీమ్ ఏంటంటే నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సిఎస్పి గారు వస్తున్నారు, సో ప్లీజ్ వెల్కమ్ సిఎస్పి గారు. కొత్త షూ కొన్నారా, కోటిలో కొన్నారా, ఏం వేసారు మేడం? ఇక్కడ వద్దులేదా, కాలు మొక్కట్లే, ఎంతో మందికి ఇచ్చానికి ఇవ్వలేనా? ఏంటి మేడం చాక్లెట్ల లైఫ్ కాదు మేడం, నా కింది పేర్లు ఉండగా మీకు సిఎస్పి అని ఎందుకు పెట్టుకున్నారు మీరు పేరు? డిఎస్పి అని పెట్టుకున్నారు, అడిగారా? నేను సిఎస్పి అని పెట్టుకుంటే అడుగుతారా? అయినా నీ ఏజ్ కి నువ్వు మాట్లాడే మాటకి ఏమైనా సంబంధం ఉందా? హలో, నా ఏజ్ అప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉన్నావు, కానీ నేను ప్రతి సెట్లో ఉంటున్నాను. ఇవతో స్కిట్ చేస్తే నాకు ఇచ్చేది ఎంతో తెలియదు, కానీ నాకు ఇచ్చేది మాత్రం చాలా ఉంటది. బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటే ట్యూన్ చేస్తున్నారా? అది కాదు, నాకు పేమెంట్ ఎంత ఇస్తున్నారు ఇంత ఏమని అడుగుతున్నా. ట్యూన్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్యకాలంలో ట్యూన్ చేశారా మీరు? ట్యూన్ చేశారే ఏంటి, రాములో రాములా. అది మీరు చేశారా? ఎప్పుడు ఎలా చేశారు? ఎప్పుడు ఎప్పుడు మేడం అది పాట? నేను తమిళనాడులో తిరుగుతూ అదుపులో ఆగాం. తమిళనాడులో తిరిగి అదుపులో ఆగావా? లాజిక్ లేదు మేడం, అదికి ఎక్కడ ఉంటుంది తమిళనాడులో? నీకు లాజిక్ కావాలా మ్యూజిక్ కావాలా? మ్యూజికే కావాలి మేడం. అయితే నేను చెప్పిన మూసుకొని విను. నేను ఇడ్లీ తింటున్నా, తమనేమో నన్ను తింటున్నాడు ట్యూన్ కావాలని. అప్పుడు ఓట్ల విడవాళ్ళని రాములో రాములు అని పిలిచింది, అప్పుడు క్యాచ్ చేశా. ఏంటి మేడం బాల పగిలిపోయింది తపల. ఫోన్ వస్తున్నట్టు చెప్పు మనీ, ట్యూన్ కావాలా? ఎంతసేపు? 2 నిమిషాలు. ఫోన్ చేశారు. ఆలోచిస్తున్నా మరి ఇప్పుడు. అమ్మో అమ్మో, ఏం థింకింగ్. ఒక ట్యూన్ వచ్చింది. ఏందది? అలానే ఉంది కానీ మేడం. అంటే నీకు ఏమర్థమైంది? నాన్న నానే నాన్న నానే అని ఎన్నిసార్లు నాన్న అన్నారు అంటే మీకు నాన్న ఇష్టం, అమ్మ ఇష్టం లేదని? అమ్మ కూడా ఇష్టమే, కానీ అది అమ్మ కాదు, అమ్మో తల్లి. సో అంటే మీ లొల్లి నాకు తెలుసు కానీ మా లొల్లి గురించి ఎందుకులే కానీ పాడవాడు. నేను ఎంచుకున్న పాట చెప్పరా? చెప్పు. నేను ఎంచుకున్న పాట, నేను పెంచుకున్న కుక్క. అంటే అది కాదు మేడం, పరిచయం చేసుకోవాలి కదా. పరిచయం చేసుకోవడానికి ఏదైనా ఫంక్షన్? సరే మేడం, ఫస్ట్ పాట పాడతాను. నిజంగా ఇలా నీ జతలో ఉన్నా. థాంక్స్ నాన్న, బాగా అర్థం చేసుకున్నందుకు. ఏంది మేడం నా బాధ ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు, నీతో జత. నేను పాట పాడితే పరిసర తీసుకుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట పాడతా. బూచోల్లా ఉన్నాడు వీరు, అద్భుతమైన పాట పాడతాడంట.
చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. వస్తుంది వస్తుంది, పంజాబ్ లో ఉంది, ట్రాఫిక్ ఎక్కువైందని ఆగింది. కాదు మేడం, మీరు మరి అలా లేకపోతే మీ మేనమామరా చందమామ రావే. ఏదైనా కానీ ఫస్ట్ ఏం చూపిస్తుంది, ఇప్పుడు మాత్రం మీరు కనిపెట్టలే నన్ను ఏమనలేరు, వేలు పెట్టలేదు నా కంటెంట్ లో. సారొస్తారొస్తారా మేడం, ఉరుకుతున్నారేంటి? నువ్వే కదా సారొస్తారన్నావు. నేను స్కూల్కి వెళ్ళి అన్ని రోజులు అయింది, మా అమ్మ షూటింగ్ లాంటి షూటింగ్ చుట్టే తిప్పుతుంది. ఇది పాట కానే కాదు, ఈ రాగం నాకు రాదు. ఆపై ఆపు, ఇది పాట కాదు అంటున్నావు, రాగం కాదు అంటున్నావు. నీకేమైనా మాయరాగమా? పాట పాడడానికి నేను ఎక్కడికో తీసుకెళ్ళామనుకున్నా, కానీ నువ్వు రావు, ఇక్కడే ఉంటావు. ఓకే, కానీ మీరు పాడిన పాట ఏమైనా ఉందా? ఓ పాడండి ఒకసారి. వెళ్ళిపోరాదే చెక్కు వినబడుతున్నాయి. అసలు మీకు సరిగమ అంటే తెలుసా? అసలు సాంట్ ఏంటండి? అది రాగదండి, రీని అడిగింది. ఇన్ని దీని మాట నేను వినేటి అడుగుతా, నువ్వు తినేటి చెప్తున్నారు, మామూలు వ్యక్తి కాదు మీరు. నాకు ఇంత తెలుసు, నేను తినడానికి వెళ్ళిపోతున్నా, ఇలా ఉండేదన్నా. డబ్బులు ఉన్నప్పుడు అండ్ డబ్బులు లేనప్పుడు సొసైటీ మనల్ని ఎలా చూస్తుందో ఇది కంటెంట్ రూపంలో చెప్పడానికి వచ్చేస్తుంది మా లారీ. లెట్స్ వెల్కమ్ హర్. కంటెంట్ ఏంటంటే డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు ఈ ప్రజలు ఎలా చూస్తారు అనేది నా కంటెంట్. కళ్ళతో చూస్తారు, కళ్ళతో చూస్తారు. డబ్బు ఉన్నప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ఉంటుందో వినాలి. చాలా డెప్త్ గా ఉంటది మీనింగ్. గోడ పక్కన పేడ, ఈ పేడను తీసుకెళ్లి ముగ్గులో పెడితే గొబ్బెమ్మ అని గొబ్బియల్లు అని పూజిస్తారు. ఇది డబ్బు ఉన్నప్పుడు. అదే డబ్బు లేకపోతే ఈ గొబ్బెమ్మను తీసుకెళ్లి గోడ మీద కొడతారు, రాసుకి పిడక అంటారు. డబ్బు ఉన్నప్పుడు గొబ్బెమ్మ అంటున్నారు, డబ్బు లేనప్పుడు పిడక అంటున్నారు. బాగా డబ్బుండి ఆస్తి ఎవ్వరికి రాసివ్వని మన పంచు ప్రసాద్ లాంటి ఒక ముసలాయన గుండెపోటు వచ్చి హాస్పిటల్ పాలైతే వాళ్ళ పిల్లలు చేసే ఓ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళ అమ్మాయి వచ్చి నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా నాన్న, నీ బదులు నా మొగుడు చచ్చిపోయినా బాగుండేది కదా నాన్న. మనలో మన మాటి ముసలాడు ఆస్తి ఎవరికన్నా రాసిచ్చాడా? ఎక్కడున్న ఆస్తులు మొత్తం నీ మేకప్ అయిపోయా, మేకప్ అయిపోయా. బుల్లెట్ భాస్కర్ మీరు యుఎస్ లో ఉన్నారు ఇప్పుడు, ఆయన కొడుకు మీరు. నేనా డాడీ? ఏం మజాక్ చేస్తున్నావు? మన కుట్ల భాస్కర్ గారు వచ్చారు హాస్పిటల్ కి. నాన్నగారికి ఎలా ఉంది? ఇది రావు రమేష్. ఇది నాన్నగారికి బాగాలేదనగానే యుఎస్ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చుకొని వచ్చేసాను. మరి ఎలా ఉంది నాన్నగారికి? అక్కడేమో పరిస్థితి ఏం బాగాలేదు, 3 కోట్లు నష్టం. అయినా పర్లేదు, నాకు డబ్బు ముఖ్యం కాదు, నాన్న ముఖ్యం. దీంతో ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇదే సెకండ్ టైం పొరపాటున మన ప్రసాద్ కి హార్ట్అటాక్ వచ్చి మొత్తం ఆస్తి అంతా పిల్లలకి రాసేసి ఉంటే అప్పుడు మన కుట్ల భాస్కర్ కి ఫోన్ చేసినప్పుడు ఆయన ఎలా అంటాడు చూడండి. భాస్కర్ కి కాల్ చేసి, బాబు నాన్నగారికి బాగాలేదు ఐసీయూలో ఉన్నారంటే, మేము ఇక్కడ ఏసీలో ఉన్నాము, ఆయన అక్కడ ఐసీయూలో ఉన్నారు. ఎలాగైతేనే ఇద్దరం చల్లగా ఉన్నాం కదా. సరే కానీ ఇంతకీ ఏమైంది? ఏటి బాగలేదు, బాగోదు, ఎలా బాగుంటది మనిషి రేపా మాపా అన్నట్టుగా ఉన్నాడు. 50 ఏళ్ళు వచ్చిన మేమే ఎప్పుడు పోతావా అని భయంతో ఉన్నాం. 80 ఏళ్ళ మనిషికి బతికి ఏం సాధించాలి? ముసలి ప్రాణం వదిలేయచ్చు కదా. సర్లే రాకుండా ఉంటావా, వస్తా. అమ్మ ఇది రావు రమేష్. ఏ గుర్తించారు? మా ఊళ్ళో సంపద రమేష్ లా ఉంది. ఎదవద్దు జోక్ లైక్.
తలకు నీళ్లు పోసుకునే సమయమే లేదు. అలాంటి తులసి నీళ్లు పోయమంటారు, ఎక్కడ ఉందా ఇది? ఉంది, తులసి మా ఇంట్లో ఉంది. కొడుకులు ఇలా ఉంటారు కదా, నెక్స్ట్ పెళ్లిలోకి వెళ్ళినప్పుడు మన శరత్ లాంటి వాళ్ళు ఎలా డిఫరెన్స్ చూపిస్తారో చూద్దాం. సరే, ఎంట్రెన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ పన్నీర్ జల్లే గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఇలా రిచ్ ఫ్యామిలీతో ఇలా రిచ్ గా వస్తుంటే అదేదో హుద్హుద్ తుఫాన్ లో తడిపేసినట్టుగా చల్లుతూనే ఉంటారు వాళ్ళ మీద. అదే పేదవాడు పేద మొహంతో పేద ఫ్యామిలీతో పేదరికంతో అలా వెళ్తుంటే చిన్న పిల్లలకి పోలియో చుక్కలైనా ఇంకొద్దిగా ఎక్కువ వేస్తారేమో, కానీ మన పేదవాళ్ళకి మాత్రం ఒక చుక్క పన్నీరు కూడా చల్లరు. ఫోటోస్ దిగడానికి వెళ్ళినప్పుడు రిచ్ ఫ్యామిలీ రాగానే ఈ కెమెరామ్యాన్స్ కూడా కొద్దిగా దగ్గర రండి సార్, ఇంకొద్దిగా దగ్గర, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంఖలో దూరేంత వరకు దగ్గరికి రండి దగ్గరికి రండి అంటారు. పేదవాడు గనక ఫోటో దిగడానికి పొరపాటున వస్తే సార్ లెఫ్ట్, ఇంకొద్దిగా లెఫ్ట్ కి జరగ, ఇంకొద్దిగా లెఫ్ట్ కి జరగాలి అని మొత్తానికి వాడిని లెఫ్ట్ చేసేస్తారు. అర్థమైందా? పంచ డబ్బున్నప్పుడు పిల్లల్ని బాగా డబ్బులు పెట్టి చదువుపించామనుకోండి, ఏం చదువుతున్నారు వదిన మీ పిల్లలు? ఎంబీబీఎస్ చదువుతున్నారా? మాట్లాడుతూ ఒక వర్డ్ కాదు, పిల్లలు ఎంబీబీఎస్ ఎలా చదువుతారు? కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారంట. అదేం ఉద్యోగం లే, వాడికి అది లేదని పంపించేశారంట. అదే రేషన్ కార్డ్ అంటారు కదా, రేషన్ కార్డ్ కాదు వీసా అంటారు దాన్ని. అది రేషన్ కార్డ్ కాదు, గ్రీన్ కార్డ్. మీ పంచు కోసం అంత లాగ్ చేసావా? మనిషిని మనసు చూసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డబ్బు చూసి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇలా ఉంటుంది బాగా కంటెంట్. చూసారు కదా ఈ రోజు సైసైరా, రేపు దరువులో కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ పడా స్టాండప్ కా బాస్, బాయ్.